తెలంగాణ యూనివర్సిటీ వీసీ వ్యవహారంతో మిగతా వైస్ ఛాన్సలర్లలో గుబులు మొదలైందా ఎక్కడ టార్చ్ మన మీద పడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారా ఇన్నాళ్లు జాడించిన తోకలు ఒక్కసారిగా ముడుచుకుపోతున్నాయా తెలంగాణ అత్యున్నత విద్యాలయాల్లో ఏం జరుగుతోంది వీసీల వైఖరి ఎందుకు వివాదాస్పదమవుతోంది తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల వీసీల వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది పెద్దయ్య వార్లకు ఆమ్యామ్యాల మీదున్న శ్రద్ద విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడం మీద ఉండటం లేదన్న వాదన గట్టిగానే వినబడుతోంది కొంతమంది వైస్ ఛాన్సలర్స్ తాము నిబంధనలకు బద్దులమన్న సంగతి మర్చిపోయి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది తాజాగా తెలంగాణ వర్సిటీ వీసీ మీద ఏసీబీ దాడులు మిగతా వాళ్ల మీద కూడా ప్రభుత్వం నజర్ పెట్టిందన్న వార్తలతో క్యాంపస్లలో తీవ్ర కలకలం రేగుతోంది ఏళ్ల తరబడి పెండింగ్ లో పెట్టిన వీసీల నియామకాన్ని రెండేళ్ల క్రితం పూర్తి చేసింది కేసీఆర్ సర్కార్ అలా అపాయింట్మెంట్ అయిన వారిలో కొందరు కొద్ది రోజులకే ప్రభుత్వ నియమ నిబంధనలను పక్కన పెట్టి సొంత ఎజెండా అమలు మీద దృష్టి పెట్టారట ఆ తతంగాన్ని పసిగట్టిన ప్రభుత్వ పెద్దలు అలాంటి వారికి అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చారట ఆ దెబ్బకు దాదాపుగా సెట్ అయినా ఒకరిద్దరు మాత్రం తోక జాడిస్తూనే ఉన్నారట సొంత గల్లాపెట్టలు ఓపెన్ చేసుకుని అడ్డు అదుపు లేకుండా చిలకొట్టుడు వ్యవహారాలను నడిపిస్తున్నారట ఆ వీసీలు ఎంతలా బరిగించారంటే ప్రభుత్వం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా దండుకోవడంలో దూకుడు ప్రదర్శించినట్టు ప్రచారం జరుగుతోంది యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి ఆ వ్యవస్థకు పెద్దగా వైస్ ఛాన్సలర్ కు విస్తృత అధికారాలు ఉంటాయి ఆ అధికారాలనే దండుకోవడానికి అవకాశాలుగా మల్చుకున్నారు కొందరు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటును కొందరు వీసీలు వ్యతిరేకించారు మా అధికారాలను కత్తరిస్తున్నారని ఆరోపించారు అంతర్గత సమావేశాల్లో నిరసనలు తెలిపిన సందర్భాలు సైతం ఉన్నాయట ఆ నిరసన స్వరాలపై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ఓవైపు నిరసన మరోవైపు అడ్డగోలు అవినీతి వ్యవహారాలు కలగలిసి యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ చెయ్యి దాటిపోతున్నారని పెద్దలు భావించినట్టు చెప్పుకుంటున్నారు ఆ పరిస్థితుల్లోనే ఉగ్రనేత్రాన్ని గట్టిగా తెరిచినట్టు తెలిసింది ప్రభుత్వ పెద్దలు హెచ్చరించినా పట్టించుకోకుండా విచలవిడిగా వ్యవహరించిన వారిలో ముందు వరుసలో ఉన్నారట తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఆయన తన పంథా మార్చుకోకపోగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారట నేను చెప్పిందే వేదం నేను రాసిందే రాజ్యాంగం అన్నట్టుగా చెలరేగిపోతున్న టైంలోనే ఏసీబీ దాడి చేసింది యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యారు దాచేపల్లి రవీందర్ యూనివర్సిటీలో నియామకాల నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ చేతివాటం చూపించేవారట ఆయన ఎవరినీ లక్ష్య పెట్టకుండా ప్రభుత్వం ఏం చెయ్యమని చెబితే దానికి వ్యతిరేకంగా ఉండేవట ఆయన చర్యలు రిజిస్టార్ నియామకాల్లో సైతం అలాగే వ్యవహరించారట తెలంగాణ వర్సిటీ వీసీ చివరికి వర్సిటీ పరువు బజారున పడింది ప్రభుత్వ పెద్దలు కన్నెర చేశాక జరిగిన ఏసీబీ దాడిలో అడ్డంగా ఇరుక్కుపోయారు రవీందర్ త్వరలోనే ఆయన్ని పదవి నుంచి తొలగించబోతోందట తెలంగాణ సర్కారు రవీందర్ ఎపిసోడ్ తర్వాత మిగతా లంచావతారాల్లో కూడా భయం పట్టుకున్నట్టు చెబుతున్నారు ఆయనలాగే రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన మరో వర్సిటీ వీసీ కూడా ప్రభుత్వానికి ఏకు మేకులా మారినట్టు చెప్పుకుంటున్నారు అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యకు పెట్టింది పేరైన ఆ వర్సిటీ వీసీ కూడా అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారని ఆయన మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఉందన్న ప్రచారం జరుగుతోంది అసలే కాలేజీలకు కొత్త కోర్సులకు అనుమతులు అదనపు సీట్లకు పర్మిషన్లు ఇచ్చే టైం కొత్త సెంటర్లు వర్సిటీల్లో చిన్న పనులు చాలానే ఉంటాయి ఇప్పుడు గనక జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వస్తుందని కంగారు పడుతున్నాయట మిగతా లంచ్ అవతారాలు ఏసీబీ కన్ను ఎవరెవరిపై ఉందా అని తమకు తెలిసిన సోర్స్ ద్వారా ఆరాలు తీస్తున్నారట సదరు వీసీలు ఈ భయం ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి మరి